క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చేరి మిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం సంఘ కాపరి మరియు దైవజనులు జనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాలను అందించారు ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం క్రీస్తు నందు ప్రేమైన దేవుని సంఘమ మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు సు క్రీస్తు అతి పరిశుద్ధనామును బట్టి శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మమ్మూలు మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రేపర్లకు తండ్రి మహాపరిశుద్ధుడ మీ నామాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నీ దాసు నేను నీ పక్షంగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకొని నీ స్వరము మాకు వినిపించమని యహోవా మా ఆశ్రయదుర్గమ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నిర్దిష్ట అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మనములు మా ప్రభువుని మీ ప్రముడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నాముని బట్టి ప్రార్థించున్నాం తండ్రి అవుమేన్ ప్రేమైనటువంటి దేవుని సంఘమ ఇది నానా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం యోనా గ్రంథంలో నుంచి ఈ దినా దేవుని యొక్క వాక్యము మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను ఉన్నాను యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి ఆరవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం మనం గమనించినట్లయితే యోనాకు దేవుడు ఒక ప్రయాణము చేయమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఒక దేశం యొక్క రక్షణ నిమిత్తము ఆయన చేయవలసినటువంటి సువార్థ పరిచరణ గురించినటువంటి ప్రయాణము యోనా ఇక్కడ చేయవలను దేవుని యొక్క వాక్యము ఒకసారి మనం చదువుకుందాం మొదటి అధ్యాయము యోనా గ్రంథము మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే ఇహోవాకు అమిత్ అయ్యి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము కృష్ణనందు ప్రేమేటువంటి దేవుని సంఘమ దేవుని బిళ్ళార నినివే పట్టణము అషూరు రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీగా ఉంటూ ఉన్నది నినివే పట్టణమునకు వెళ్ళి ఎందుకనగా నినివే వారి యొక్క దోషము దేవుని దృష్టిలో అది చాలా గొప్పదిగా ఉన్నదంట వారి యొక్క పాపము వారి దేవుని దృష్టికి గనుక నీవు వెళ్ళి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంఘమ దేవుని బిడ్లారా యోనతో దేవుడు మాట్లాడుచు ఉన్నటువంటి ఈ సందర్భము యోనా నినివేకి వెళ్ళవలను అయితే వారి యొక్క పాపముని బట్టి వారి యొక్క దోషముని బట్టి దేవుడు వారిని శిక్షించుటకు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడా లేకపోతే వారిని విమోచించడానికి వారిని రక్షించడానికి ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు తను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడంట అనగా ఈ నినివే పట్టణస్థులు అన్యులు అయినప్పటికీ కూడా తాను సృజించినటువంటి ఈ సృష్టి మానవాళిని దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే యోహాను స్వార్తలో మూడవ అధ్యాయము పదహారవ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకమంతటిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ ఏ ఒక్క జనాంగానికో కాదు ఒక తెగకో కాదు ఒక దేశానికో కాదు ఒక రాష్ట్రానికో కాదు ఒక జిల్లాకో కాదు ప్రియ దేవుని బిడ్డారు దేవుని యొక్క ప్రేమ ఈ లోకమంతటి మీద సమానముగా కుమరించబడుతూ ఉన్నది వాస్తవానికి ఈ యొక్క నినివే పట్టణము ఇజ్రాయిలులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఇజ్రాయిలకు శత్రువులుగా ఉన్నటువంటి వారు అషూరు దేశము వారు ఇస్రాయిలకు శత్రువులు కానీ క్రీస్తునందు ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్లారా యోనాతో దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటనగా ఇదిగో ఈ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు వారికి సువార్త ప్రకటించుము దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము నినివే పట్టణము ఎంత గొప్పది నినివే పట్టణము ఎరితగా ఉన్నదని మనం చూస్తే పిల్లరా యోనా గ్రంథంలో మూడవ అధ్యాయం మనం చూస్తే మూడవ వచనాన్ని చూద్దాం కాబట్టి యోనా లేచి యుహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయిను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము దానిలో గనక మనం సంచరించగలిగితే ఆ దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రవాణా సదుపాయాలు వాహనాలు బహుశా గుర్రపు బండ్లా ఉండొచ్చు ఒంటి బండ్లా ఉండొచ్చు ఇంకోటి అయి ఉండొచ్చు కానీ వాటిలో సంచరించేసరికి అక్కడ ట్రావెల్ చేయడానికే త్రీ డేస్ టైం పట్టేంతటి మహాపట్న దేవుని దృష్టిలో ఆ నినివి అనేటువంటిది చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది నిమ్రోదు పరాక్రమము కలిగినటువంటి నిమ్రోదు నిర్మించినటువంటి పట్నం వెరీ ఏన్షియంట్ సిటీ హీ వాజ్ ఎన్ అకాడియన్ అయితే కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్లారా ఇంత మహాపట్టణం అనగా ఎంతో చరిత్ర కలిగినటువంటి పట్టణము ఎంతో విశిష్టత కలిగినటువంటిది అనగా మంచి జనాంగము అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణము మూడు దినముల ప్రయాణమంతా పట్టణము దేవుని దృష్టిలో అంటున్నాడు దేవుని దృష్టికి గొప్పది గొప్పదైనటువంటిది వారి పాపము ఘోరముగా ఉన్నది గొప్పదిగా ఉన్నది ఆ పట్టణము కూడా గొప్పదిగా ఉంటుంది దినాల్లో మనం గమనిస్తే ఏ సిటీలో అయితే ఎక్కువ రెవెన్యూ ఉంటుందో ఏ సిటీలో అయితే ఎక్కువ పాష్ కల్చర్ ఉంటుందో ఏదైతే గ్రేట్ సిటీగా ఇదిగో మెట్రోపాలిటన్ సిటీస్గా కాస్మోపాలిటన్ సిటీస్ కానీ పిలువబడుతూ ఉన్నాయో వాటిల్లో ఏమి ఎక్కువగా ఉంటుందో తెలుసా దేవుని బిడ్డారా వాటిలో అన్యాయము ఎక్కువగా ఉంటుంది అక్రమము ఎక్కువగా ఉంటుంది దుర్వ్యాపారము ఎక్కువగా ఉంటుంది పాపము ఎక్కువగా ఉంటుంది లాస్ వెగాస్ అనే సిటీ అమెరికాలో ఉన్నది అయితే ఆ లాస్ వెగాస్లో చాలా వ్యాపారం జరుగుతుంది అయితే ఆ వ్యాపారం ఏంటి అనగా దుర్వ్యాపారము ఎక్కువ క్యాసినోస్ ఉంటాయి అక్కడ ఎక్కువ జూదము ఆడేటువంటి వారు ఉంటారు అందుకే దాన్ని ఎల్ఓఎస్ లాస్ ఎల్వోయస్ఎస్ లాస్ అని పిలిచేటువంటి ఒక ఒక మాట కూడా వారు వాడుతూ ఉంటారు అనగా అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా వారి డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు ఈ దుర్వ్యాపారంలో జూదములో వారు ఎంతో నష్టపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు అనగా గొప్ప గొప్ప పట్టణాలలో గొప్ప గొప్ప పాపము ఘోరమైనటువంటిది దేవుని దృష్టికి నినివే వారి యొక్క దోషము ఘోరమైనది కనుక దానికి దుర్గతి కలుగునని నువ్వు వెళ్ళి ప్రకటించుము క్రిష్ణునందు ప్రియ దేవుని బిడ్లారా ఇటు వ్యాపార కేంద్రమైనటువంటి ఈ నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు యో నాకు సెలవిస్తూ ఉన్నప్పుడు నిమిత్తము సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి అవునండి వారు ఎంతో పాపము చేసినటువంటి వారు దేవుని దృష్టికి దోషము చేసినటువంటి వారు దేవుడు వారిని శిక్షించవచ్చు కదా దేవుడు వారిని నాశనము చేయవచ్చు కదా అయితే ప్రియ దేవుని బిడ్డరా అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ మన దేవుడు మానవాళ్ళకి మరలా మరలా అవకాశాలు ఇచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి ఒకసారి పాపము చేస్తే దోషము చేస్తే వాడు సంహరించబడితే ఇక వాడిని జీవితము అనవసరం దేవుడు వారిని సృజించినటువంటి ఆ పర్పస్ పోతుంది అయితే అబ్రహాము క్రీల వలన నీతి మంత్రుడిగా తీర్చబడి ఉంటే దానిలో దేవునికి ఘనత ఏమీ ఉన్నది ఏ వ్యక్తి కూడా వాడి క్రియని బట్టి మనము జడ్జి చేయలేము కానీ దేవుని యొక్క నీతిని బట్టి వాడిని దేవుడు జస్టిఫై చేస్తూ ఉన్నాడు నీతి మంత్రుడిగా దేవుడే వానికి ఉచితముగా ఆ నీతిమత్వాన్ని ఇస్తూ ఉన్నాడు దీనివే వారి వద్దకు వెళ్ళి వారికి నీవు ప్రకటించము అయితే ప్రేమణ దేవుని బిళ్ళారా యోన ఇక్కడ మనం గమనిస్తే దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి ప్రవక్త యోనా గ్రంథము కేవలం నాలుగు అధ్యాయులు ఉన్నాయని యోన చాలా చిన్న ప్రవక్త అని మనం అనుకోవచ్చు కానీ దేవునితో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాడు యోన అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒకనొక సందర్భంలో కంపారిజన్ చేసుకుంటూ యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సొలోమోను కన్నా గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు మోషే కన్నా గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు అనగా ఇదిగో మోషే సొలోమోను యోన వీరందరూ కూడా ఒక కోవకి చెందినటువంటి వారుగా మనం గమనించవచ్చు అయితే ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డార ఎందుకు దేవుడు నినివేకి వెళ్ళమని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు నినివే వారి నుంచి మార్పు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లార చేంజ్ అనేటువంటిది మన జీవితాలలో ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది మనం ఎప్పటికీ కూడా మారకుండా అలాగే జీవిస్తూ ఉంటే మన జీవితాలు వ్యర్థమైపోతూ ఉంటాయి యోనా ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలు యోన అనేటువంటి మాటకు అర్థము డౌ పావురము ఇది చాలా పిరికి గుండె కలిగినటువంటిది ఆ యోన యొక్క స్వభావం కూడా ఏ రీతిగా ఉంటూ ఉన్నదంటే యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈ యొక్క యోన ఎక్కడికి వెళ్తున్నాడు తర్షీష్కి వెళ్ళేటువంటి ఓడ ఎక్కుతూ ఉన్నాడు యోన దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే నీవు ఈ తూర్పు దిశగా వెళ్ళి నినివేకి వెళ్ళి ప్రకటించు అంటే ఇక్కడ యొప్పేకి వెళ్ళి అనగా ఇది ఒక ఓడరేవు ఈ యొప్పే నుంచి యోన ఎక్కడికి పారిపోతూ ఉన్నాడు అంటే ఇదిగో తర్షీషు అనగా టువర్డ్స్ వెస్ట్ వెళుతూ ఉన్నాడు ఇటువైపు నూట ఎనభై మైళ్ళు వెళ్ళవలసినటువంటి యోన వెనకకి నూట నలభై మైళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు యోనాని మరలా వెనకకు ఎరితగా రప్పిస్తూ ఉన్నాడు తెలుసా మొట్టమొదట యోనాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు యోనా యొక్క ఆలోచన విధానాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు యోనా యొక్క థింకింగ్ ఏ రీతిగా ఉన్నది అంటే ఇదిగో ఈ నినివే పట్టణానికి ఇంత ఘోరమైనటువంటి ఈ పట్టణానికి నేను వెళ్ళి ఒకవేళ అక్కడ సువార్త ప్రకటిస్తే నాకేమైనా ప్రాణహాని కలిగి వచ్చేమో యోన గురించి మనకు అందరికీ తెలిసినటువంటిదే ప్రియ దేవుని బిళ్ళారా ఎప్పుడైతే ఈ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాడో యోన ఏమవుతూ ఉన్నాడండి యో యోనా వలన యోన ఆ ఓడలో ఉండటం వలన ఇదిగో కేవలము యోనా కారణంగా ఆ ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి నీవు వెళ్ళవలసిన చోటుకి వెళ్లకుండా ఉండవలసిన రీతిలో ఉండకుండా ఉండవలసిన స్థలములో నీవు ఉండకుండా ఉండకూడ నీ స్థలములో ఉంటే నీకు మాత్రమే కాదు కానీ నీతో ఉన్న వారందరికీ కూడా నష్టము కలిగించే అడవిగా నీవు ఉంటూ ఉన్నావు ఏమైనా గ్రంథాన్ని ఒకసారి మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్లారా ఆరవ వచ్చినాన్ని మొదటి అధ్యాయము మనం చూస్తే అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓడి నిద్రపోతా నీకేమి వచ్చినది నీవు లేచి దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను యోన చాలా సీక్రెట్గా నిద్రపోతూ ఉన్నాడు ఈ యొక్క సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను వస్తూ ఉన్నది అలలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అలజడి కలుగుతూ ఉన్నది కానీ యోన తనకేమీ తెలియనట్టు నెమ్మదిగా ఉన్నాడు ప్రతి వాడు కూడా వాని వాని దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యోన దేవుని ప్రార్థించుట లేదు ప్రిలార మనం కూడా చాలా సందర్భాల్లో మనకున్న భక్తిని బట్టి దేవునితో ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే మేము చాలా విశ్వాసులము చాలా ప్రార్థనాపర్లము చాలా భక్తి పరులము మేము కూడా క్రమంగా ప్రార్థించాలా ఏదైనా అవసరం వస్తే ప్రార్థించాలనేటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణిలో మనం జీవిస్తూ ఉంటాం నువ్వు ఎవరైనా ఎంత గొప్ప సేవకుడు అయినా ఎంత గొప్ప భక్తుడు అయినా ఎంత గొప్ప విశ్వాసివైనా ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అయినా అక్కడ వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు నీవు దేవునికి మొరపెట్టవలసినదే నీవు దేవునికి ప్రార్థన చేయవలసినదే రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే యోన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగున ప్రార్థించాను ఎప్పుడు ప్రార్థిస్తున్నాడంట వారు సముద్రంలో పడవేస్తూ ఉన్నారు సముద్రంలో పడవేసిన తరువాత ఆ మత్స్యము మహామత్స్యం ఒక గొప్ప మత్స్యము ఒక గొప్ప చేప ఆయన్ని మింగివేసింది ఆ చేప కడుపులో ఏమైనా ఉన్నాడు మనం ఆయన్ని చుట్టుకొని ఉన్నది పాతాళములో ఉన్నాడు ఇక బయటకు రాలేననేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాతాళ గర్భములో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్లారా మొదటగా మనం గమనిస్తే ఇక్కడ యోనాలో దేవుడు మార్పు తీసుకొని వస్తూ ఉన్నాడు ఎందుకనగా చేంజ్ అనేటువంటిది చేంజ్ ఈజ్ ఎ ఛాలెంజ్ మారడం అంత సులభం కాదండి మనం అందరూ అనుకోవచ్చు ఈజీగా మారిపోతారు ఎవరైనా ఎవరికైనా ఏదైనా దురలవాట్లు ఉన్నాయనుకోండి వాడిని నువ్వు మార్రా మారు మారు అంటే అంత సులభంగా మారడు మాటలతో ఏ వ్యక్తి కూడా తన అలవాట్లని తన క్రియలని తన పాపాన్ని మార్చుకోలేడు కానీ ఒక ఛాలెంజ్ అతను ఫేస్ చేసినప్పుడు ఒక సమస్య లేదంటే ఒక సవాలు అతను ఎదుర్కొన్నప్పుడు ఆ సవాలు ఆ సమస్య అతన్ని మార్చివేస్తూ ఉన్నది ఏమైనా కూడా ఈ తన యొక్క తను ఎదుర్కొన్నటువంటి ఈ సవాలులో తన జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాడు తాను నినివేకి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి కానీ తాను చేయవలసిన పని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు తన పనిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాడు దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే మరి మార్గములో మార్గంలో తాను పారిపోతూ ఉన్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డ మార్పు అనేటువంటిది అదిగో దేవుని సన్నిధిలో నీవు నేను ఎప్పటికైనా చెందవలసినటువంటిది బట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ కానీ ఆ ఛాలెంజ్ని నీవు పాజిటివ్గా తీసుకోగలిగితే ఆ మార్పునిలో వచ్చినప్పుడు దేవుని నీవు మహిమపరచగలవు ఘనపరచగలవు కానీ ఆ మార్పుని సవాలుగా తీసుకోకపోతే నీ జీవితం ఎన్నటికీ మారదు ప్రియ దేవుని బిడ్లారా అయితే ఈ సముద్రంలో పడవేయబడినటువంటి యోన అయితే మరలా బయటకు చేప ఆయనని బయట విడిచిపెడుతూ ఉన్నది ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూస్తే సముద్రము తనలోని మృతులను అప్పగించెను దేవుడి గనక సెలవిస్తే ఏది కూడా ఇదిగో మనుషులని దాచుకోవడానికి కానీ మృతులను దాచుకోవడానికి కానీ అవకాశం లేదు దేవునికి కూడా అధికారము లేదు మానవునికి మానవుని మీద దేవునికి తప్ప దేనికి అధికారము లేదు ప్రియ దేవుని బిడ్డారం ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో సముద్రం అంట ఎవరిని అప్పగిస్తుంది తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించచ్చు ఎంతమంది మరణించి ఉంటారో సముద్రంలో ఎంతమంది మృతి పొంది ఉంటారండి ఎన్ని ఓడలు మునిగిపోయి ఉంటాయి ఎన్ని ఫ్లైట్స్ పోయి ఉంటాయి మనం న్యూస్లో చూస్తూ ఉంటాం అయితే ఒకనొక దినాన దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సముద్రమా నీలో ఉన్నటువంటి మృతులను అప్పగించి ఉన్నప్పుడు ఆ సముద్రము కూడా తనలో ఉన్న మృతులను అప్పగిస్తూ ఉన్నది ప్రియమైన దేవుని సంగమ చేంజ్ ఇస్ ఎ ఛాలెంజ్ మార్పు అనేటువంటిది ఒక సవాల్ అయితే ఆ సవాల్ని నీవు స్వీకరించి ఆ మార్పు నీవు చెందడానికి ప్రయత్నం చెందాలి రెండవ మాటని నేను తెలియచేస్తూ ఉన్నాడు అన్లెస్ యు రిపెంట్ యు కెన్ నాట్ చేంజ్ నీవు పశ్చాత్తాపము చెందనంత వరకు నీవు మారలేవండి నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపము చెందుతావు అప్పుడే మారగలవు మనిషికి పశ్చాత్తాపము కలగాలి అయ్యో నేను పాపిని అయ్యో నేను చేస్తున్నటువంటిది సరైన మాట కాదు నేను మాట్లాడుతూ ఉన్నటువంటిది సరైన క్రియ కాదు ఇదిగో నా జీవితము దేవునికి వ్యతిరేకముగా ఉన్నది ఒకసారి మనం గమనిస్తే యోన గ్రంథంలో మొదటి అధ్యాయము మనం చూస్తే పదకొండవ వచ్చినం పన్నెండవ వచ్చినము చూద్దాం ప్రిల్లారా నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమీ చేయవాలని అతన్ని అడగగా యోన నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేడి అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను ఏమో నమంటున్నాడు ఏమో నాకు తెలియదయ్యా నేను కూడా మీలాగే ప్రయాణం చేస్తూ ఉన్నాను ఇదిగో నేను తర్షీష్టికి వెళ్ళాలి నేను అక్కడ వ్యాపారం చేసుకోవాలి నేను అక్కడ చాలా సంతోషంగా ఉండాలి తర్షీషు గేట్ వే ఆఫ్ యూరప్ అనమాట ఇంకా అక్కడి నుంచి యూరప్ కంట్రీస్ ప్రారంభమవుతాయి అయితే ప్రియ దేవుని బిడ్లారా యోనా ఏం చేస్తున్నాడు తెలుసా తాను చేసినటువంటి తప్పు తెలుసుకుంటూ ఉన్నాడు తాను నినివేకి వెళ్ళమని దేవుడు చెబితే అక్కడికి వెళ్ళి ఎప్పుకి వెళ్ళి ఆయన తర్షీష్టికి వెళ్ళేటువంటి ఓడని ఎక్కుతూ ఉన్నాడు అక్కడ చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తున్నది నువ్వేం చేసావు ఏం పాపం చేసావు పెద్ద ప్రవక్త ఆయన దేవుని బిడ్డ ఇదిగో దేవుని సేవకుడు ఎన్నో సందర్భాలు దేవుని యొక్క స్వరము విన్నటువంటి వాడు అయితే కొన్ని సందర్భాల్లో సేవకులమైనటువంటి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం విశ్వాసులమైనటువంటి మనం ఏం చేస్తామంటే మనము చేసేటువంటి పొరపాట్లని విస్మరిస్తూ ఉంటాం మనం చేసేటువంటి తప్పులని కప్పిపుచ్చుకుంటూ ఉంటాం అందుకే ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డరా దేవా నాలో ఏమన్నా నీకు ఆయాసకరమైనటువంటి క్రియలు ఉన్నాయేమో దయతో నన్ను మన్నించు ఇదిగో ప్రభా నీవు చెప్పినటువంటి పనిని కాక నీ చిత్తాన్ని కాక నేను నా ఇష్టాన్ని నా చిత్తాన్ని నా పనిని నేను చేసుకుంటూ ఉన్నామేమో క్రిస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డరా ఆత్మ పరిశీలన వ్యక్తిగతమైనటువంటి పరిశీలన యోనా ఇక్కడ చేసుకుంటూ ఉన్నాడు ఈ లేఖన భాగము ఈ నాలుగు అధ్యాయాలు మనం గమనిస్తే మనమందరం ఏం మాట్లాడుకుంటామంటే నినివే కోసం దేవుడు ఈ మాట చెప్పాడు నినివే వారు పాపులు నినివే వారి పాపులు అనేటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం నినివే గురించి ఎంత ఉంటుందో తెలుసా మూడవ అధ్యాయంలో కొద్ది భాగం మాత్రమే మనకు కనబడుతుంది ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ అధ్యాయమంతా కూడా యోనాకి దేవునికి మధ్య జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం చూడవచ్చు మరి ఇప్పుడు ఎవరు మారాలి అన్నిలు మారాలా మనము మారాలా వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకు అంటూ ఉన్నాడు క్రిస్టినందు ప్రేమటువంటి దేవుని సంగమా దేవుని బిడ్లారా మనము దేవుడు మనకు చెప్పినటువంటి మన విధి విధానాలని దేవుడు మనకైతే ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞలని మనం చక్కగా గైకుంటూ ఉన్నట్లయితే దేవుడు ఆటోమేటిక్గా సునాయాసంగా నీ జీవితం ద్వారా ఇతరుల అనేకులను ఆశీర్వదిస్తాడు వారిని మార్చివేస్తాడు ఏమన్నా అంటూ ఉన్నాడు ఆ తపిదము నా వలన జరుగుచూ ఉన్నది ఇదిగో నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది మనమైతే ఒప్పుకుంటామా ఒకవేళ మన వలన ఏదైనా పొరపాటు జరిగినా కూడా నేను కాదంటే కాదని మనము వాగ్వివాదము వేసుకుంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్లారా అందుకే ఒకసారి మనము పరిశీలించుకోవాలి యోనా నా గ్రంథంలోని మూడవ అధ్యాయము ఆరు వచ్చనాన్ని మనం చూస్తే నినివే వారు కూడా పశ్చాత్తపడుతూ ఉన్నాడు ఇక్కడ యోనా పశ్చాత్తాపడ్డాడు నినివే వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు వారు పశ్చాత్తాప పడ్డారు కాబట్టి వారిని నాశనం చేయడానికి దేవుడు ఆయన ఉద్దేశించినప్పుడు ఆ ఆ ఆలోచనను బట్టి దేవుడు సంతాపము నుండి ఆ నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటూ ఉన్నాడు చూడండి ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బుడిదలో కూర్చుండెను రాజు కూడా ఎంతో అధికారైనటువంటి రాజు వ్యక్తిగతంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే రిపెంట్ అవుతూ ఉన్నాడు మేమేటువంటి దేవుని బిడ్డ పశ్చాత్తాపమునకు మించినటువంటి ప్రాయశ్చిత్తము లేదు అయితే నీవు పశ్చాత్తాపడుతూ ఉన్నావా నీ నీ యొక్క మార్గాలని నీవు సరిచేసుకుంటూ ఉన్నావా నీ మార్గము సరైనదిగా ఉన్నదా లేదా నువ్వు ఎప్పుడైనా పరిశీలించుకున్నావా నీవు దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్శిర్షిక వెళుతూ ఉన్నాడు యోన అయితే నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు నీ జీవితము ఏ రీతిగా ఉంటూ ఉన్నది మన మార్గాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నప్పుడు అందుకే ఇరిమియా గ్రంథంలో అధ్యాయము పదహారు వచ్చినాన్ని చూస్తే యహో వాయులాగా సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గం మీదని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు నెమ్మది నినివేవారు ఎప్పుడైతే విచారించారో ఎప్పుడైతే దేవునికి భయపడుతూ ఉన్నారో ఎప్పుడైతే దేవుని మాటకి లోబడుతూ ఉన్నారో వారు అప్పుడు వారు మారు మనస్సు పొందుతూ ఉన్నారు పశ్చాత్తాపము పొందుతూ ఉన్నారు రక్షణ పొందుతూ ఉన్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా యోనా ఎప్పుడైతే ఇది నా వలన కలిగినది నన్ను ఈ మహా ఉపద్రవము మీదకి వచ్చింది నన్ను అయితే ఏం చేయమంటున్నాడు సముద్రంలో పడవేయము నీవు నేను ఆ మాట చెప్పగలమా సముద్రంలో పడవేయము తాను ఆయన పశ్చాత్తాపం ఏ రీతిగా ఉన్నదంటే ప్రాణ త్యాగానికి సిద్ధపడినటువంటి వాడు యోన సముద్రంలో పడవేస్తే ప్రాణం పోతుంది బతుకుతారా ఎంత ఈత వచ్చిన వాడైనా కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత బ్రతకగలరా మరి ఆ చేప మింగివేసినప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఆ ప్రాణం పోకుండా దేవుడు కాపాడి మరలా ఎక్కడ తీసుకువచ్చి ఆ యొక్క చేప వదులుతూ ఉన్నది ఆ చేప ఎంత దూరము ప్రయాణించింది అవన్నీ కూడా దేవుని మాట వింటూ ఉన్నాయి కానీ మానవుడు దేవుని మాట వినటం లేదు ప్రియ దేవుని బిడ్లారా అందుకే మార్గములలో నిలిచి చూడుడై పురాతన మార్గములలో నిలిచి చూడు మేలుకరమైన మార్గం మీద తెలుసుకొని అందులో నడుచుకుని అప్పుడు మీకు సమాధానము కలుగును కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డ ఈ నినివే రాజు పశ్చాత్తాపడిన తర్వాత ఆ దేశము మొత్తం మొత్తము కూడా మనుషులు పశువులు జంతువులు ఏమీ పుచ్చుకునకూడదు దేవునికి వారు ప్రతిష్టం చేసుకుంటూ ఉన్నారు గోనె పట్ట కట్టుకుంటూ ఉన్నారు క్రిస్తునందు దేవుని బిడ్లారా మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఉపద్రవం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనము ఈ దినాల్లో గోనె పట్ట కట్టుకోలేం అందరూ ఉపవాసం ఉండలేరు కానీ ఒకటి నీవు చేయగలిగితే ఇది నా వలన కలిగినది అనేటువంటి ఒక పశ్చాత్తాపము మన హృదయాల్లో కలిగితే మనము మార్పు నుండి రక్షణ పొందుతూ ఉంటాం మూడవ విషయాన్ని తెలియచేసుకుందాం ప్రేమటువంటి దేవుని బిడ్లారా అయితే మనం పశ్చాత్తాపం పొందిన తర్వాత ఏం చేయాలి పశ్చాత్తాపం పొందిన తర్వాత మన యొక్క దుర్మార్గాలు మనము విడిచిపెట్టాలి చేంజ్ అవర్ వికెడ్ వేస్ యు హ్యావ్ టు చేంజ్ ఎవర్ విక్కెడ్ వేస్ మన యొక్క దుర్మార్గాలు దుష్టక్రియలు మనం విడిచిపెట్టాలి వాటిని మార్చుకోవాలి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యోనా గ్రంథంలో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినని మనం చూస్తే పిల్లరా మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలని వల్లని ఆ దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి వారి యొక్క క్రియలు మారాలి వారి యొక్క జీవితం మారాలి వారికి దుర్గతి కలుగునని ప్రకటించుమని దేవుడు యోనాకి మొదటి అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు అయితే దేవుని దృష్టికి గొప్పది మూడు దినాల ప్రయాణం అంతటి ఈ ఈ నినివేలో యోనా ఎన్ని రోజులు ప్రకటించాడండి మార్పు గురించి ఒక్కరోజు మాత్రమే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు అయితే ఆ ఒక్క దినము జరిగినటువంటి ఆ ప్రకటనకి రాజుకి తెలిసింది ఎందుకనగా ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తి దేశంలో ఒక పట్టణంలో ప్రవేశిస్తే వారి ఇంటెలిజెన్స్ నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది ఏం చెబుతూ ఉన్నాడు ఈయన ఈయన ఎవరు యోనా అంట ఈయన నినివేకి రావాల్సిన వాడు తర్షిష్కి వెళుతూ ఉంటే ఈయన్ని ఒక గొప్ప చేప మింగివేసింది ఎక్కడైనా చుట్టుప్రక్కల ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాటిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అయితే ప్రియ దేవుని వెళ్ళారా కేవలం యోనా ప్రకటించినంత వెంటనే వారు మార్పు పొందారా లేకపోతే యోనా జీవితంలో జరిగినటువంటి సంఘటనను బట్టి యోన యొక్క సాక్ష్యాన్ని బట్టి వారు మారారా ఖచ్చితంగా యోన యొక్క సాక్ష్యాన్ని బట్టి వారు మార్పు పొందుతూ ఉన్నారు యోన తన వే చేంజ్ చేసుకున్నాడు ఇక్కడికి రావలసిన వాడు నినివేకి వెళ్ళి ప్రకటించవలసినటువంటి వాడు తర్షీషుకి వెళుతూ ఉన్నాడు తర్షీషుకి వెళుతున్నటువంటి వాడు ఒక గొప్ప ఉపద్రవంలో చిక్కుకున్నాడు అక్కడి నుంచి చేపకడుపులో చిక్కుకున్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కానీ దేవుడు యోనాని సావుకుని యొక్క జీవితము ఈ యొక్క ప్రవక్త యొక్క జీవితము అంత సులభంగా సాఫీగా ఏమీ లేదు ఇట్ ఈజ్ నాట్ ఏ కేక్ వాక్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ పరిచర్య చాలామంది అనుకోవచ్చు చాలా సులభము చాలా ఈజీ అని కానీ ఇది అంత సులభమైనటువంటిది కాదు నిజముగా పరిచయ చేసేటువంటి వారు దేవుని చేత ఎంచబడినటువంటి వారు దేవుని చేత పిలువబడినటువంటి వారు దేవుడి ఎన్నిక చేసినటువంటి యోన దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు ఈ నినివేకి వెళ్ళి నీవు స్వార్థ ప్రకటించు సులభంగా జరగలేదండి ఇదంతా నినివే వారు కూడా అంత సులభంగా లోబడలేదు కానీ ఈ యొక్క యోనాకు జరిగినటువంటి ఈ ఈ సంఘటనలు వారి జీవితాల్లో మార్పు తీసుకొని వస్తూ ఉన్నాయి అంటున్నారు ఇదిగో మనము కూడా మన దుర్మార్గములను విడిచి దేవునికి ప్రార్థన చేయాలి మనం చేసేటువంటి ఈ చెడ్డ పనులు చూడండి దుర్మార్గములను విడిచి మన బలాత్కారములను మానివేయవలను మన యొక్క వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వికెడ్ వేస్ చేంజ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అయితే అన్లెస్ యూ రిపెంట్ యు కెన్ నాట్ చేంజ్ ఫైనల్లీ యు హ్యావ్ టు చేంజ్ యువర్ విక్కెడ్ వేస్ కృష్ణందు ప్రియా దేవుని బిడ్లారా తల్లు వంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ పరిపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మహాపరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభా యో నా జీవితము ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు అవున మార్పు ఒక సవాలుగా ఉంటూ ఉన్నది ఎందుకనగా మాకు ఆ సవాళ్ళను ఎదుర్కొనకపోతే మా జీవితాలు మారవు నీకు ప్రీతికరమైనవిగా ఉండవు ఇదిగో ప్రభా మేము మారు మనస్సు కలిగిన ఆయన పశ్చాత్తాపముతో నా తండ్రి మా క్రియలను మార్చుకొని వద్దకు వచ్చినప్పుడు ప్రభా నీవు ఇదిగో ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి ఇదిగో ప్రభా రక్షించేటువంటి దేవుడు గనక ఈ భయంకరమైనటువంటి దినాలలో మేమందరము కూడా నా తండ్రి నీ వైపు కళ్లెత్తి చూచి ప్రార్థించి నీ సహాయం పొందుకోగలుగుటకు కృపానుగ్రహించమని ప్రార్థిస్తూ విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయమని వాక్యం వినిన ప్రతిబడిని దీవించమని ఈ కొద్ది మానవులు మా ప్రభువుని మీ ప్రిక్కుమ్మోడన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించను తండ్రి ఓమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండుగాక ఓమేన్